తెలుగు సినీ పరిశ్రమ కన్నా మా అందరికన్నా అందరికంటే మిన్న అన్న మోహన్ బాబు గారు పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు పేరు పేరున అందరికీ నమస్కారం నేను విజయవాడ నుంచి ఈ ఫంక్షన్ కోసం బయలుదేరి వచ్చాను వస్తుంటే ఒక ఫోన్ వచ్చింది తమ్ముడు ఆయన నన్ను తమ్ముడు అని పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను ఎవరికి చెప్పొద్ద విషయం ఈ మైక్లో చిన్న బాంబు పెట్టాను ఎవడన్నా అబద్ధం మాడితే పేరిపోద్ది ఇది ఎవరు చెప్పొద్ది ఇది అని మా నాకు మాత్రం చెప్పాడు కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఒక సినిమా ప్రమోషన్ కోసమో లేదే ఒక పబ్లిస్ట్ కోసం నేను మాట్లాడట్లా రెండు కుటుంబాల అనుబంధం హాఫ్ ఎ సెంచురీ దాదాపు అల్లూరి సీతారామరావు కదా పెరుగుతూనే ఉంది కానీ ఇప్పటివరకు ఆ ప్రేమ తగ్గలేదు రెండు కుటుంబాలకి ఒకటి నటుడుగా నేను ఆయనతో నటించింది అగ్నిజ్వాల తమ్ముడుగానే నటించాను తమ్ముడు గంగ పొంగి పొరలింద్ర చిట్టిదని కూడేటర్ ఆ పొరలి పొంగుతూనే ఉంది ఇప్పటిదాకా ఆ ప్రేమ ఎప్పుడు తగ్గలేదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను గొప్ప హీరోలు ఉన్నారు తెలుగులో భారతదేశంలో గొప్ప విలన్లు ఉన్నారు గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ అన్నీ కలిపి ఒకడు ఉంటే ఆయన మోహన్ బాబు గారు అండి ఇది ఇప్పుడు మారదు ఇది ఇది చరిత్ర ఉన్నంతకాలం మారదు ఆయన ఆయనే అంతే నటుడుగా ఇంతకంటే నేను చెప్పదలుచుకోలే తర్వాత ఒక ఫిలిం మేకర్గా ఒక మాట చెప్తున్నానండి నేను అబ్జర్వ్ చేశాను చిన్నప్పటి నుంచి దేవానంద్ గారి ఫ్యాన్ నేను ఫిలిం మేకర్గా మాట్లాడుతున్నాను గైడు ఇప్పటికీ నేను 10 సార్లు చూస్తుంటాను ఆ ప్యాషన్ ఆఫ్ ఫిలిం మేకింగ్ టిల్ ది లాస్ట్ బ్రెత్ నేను ఆయనలో చూశానండి మళ్ళీ అన్నదలో చూస్తున్నాను నేను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ప్రారంభం నుంచి నేను ఫాలో అవుతున్నాను ఇప్పటికీ ఆఫీస్లో వెళితే ఆయన అలా కూర్చుంటాడు ఆ సింహాసనం మీద కింద 4 రైటర్స్ రాస్తూనే ఉంటారు నెక్స్ట్ సినిమా తయారవుతూనే ఉంటుంది కుడిభుజంలాగా విష్ణు ఉంటాడు వాళ్ళ పిల్లలందరూ ఉంటారు కళకళలాడుతుంటుంది 10 మంది తింటుంటారు మధ్యాహ్నం భోజనం మంచి భోజనం వండి పెడుతుంటారు సినిమా కోసం పుట్టిన వ్యక్తి మోహన్ బాబు గారు సినిమా కోసం బతికే వ్యక్తి కాదు పుట్టిన వ్యక్తి ఆయన ఆయన ఫిలిం మేకర్గా గర్వకారణం అండి నిజంగా ఆ శక్తి నేను ఆ దేవానంద్ గారి తర్వాత సౌత్లో ఆయన దగ్గర చూశాను ఆ వయసులో 62 ఇయర్స్ 46 34 ఎంత రాదు ఏం చెప్తావు వాళ్ళు ఏదో ఒకటి అన్ని మళ్ళీ మైక్ పేరుతుందన్న భయం అందుకండి ఈ ఒక్క విషయంలో మాత్రం ఉంటుంది 75 75 అనుకోండి 76 కాదా కాదు కాదు 25 ఎంత వయసు అనే కాదయ్యా 25 రైట్ 50 ఇయర్స్ బ్యాక్ రైట్ అయితే మైక్ సేఫ్గా ఉంది రైట్ ఈ ఒక్క విషయంలో మాత్రం సరే పక్కన పెడితే విష్ణు పరమేశ్వరం ఇవ్వాలి నిర్మాతగా వచ్చావు అది పిలిస్తే నేను హీరోగా ఉన్నాను ఇక్కడ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నీ వయసు అడిగాడు తమ్ముడు ప్రేమగా నా వయసు కరెక్ట్గా చెప్పాలి కదా 55 ఇయర్స్ అని చెప్పాలి 19 మార్చ్ 1968 నాకంటే 5 ఇయర్స్ చెన్నై ఎనీవే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నానండి కాబట్టి ఆయన ట్రావెల్ నేను చూస్తున్నాను కానీ ఒక మూలం అండి నాకు మూలం సినిమా నేను పుట్టి పెరిగి కానీ ఒక ఉపాధ్యాయుడి కుటుంబంలో జన్మించి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా ఎదిగి ఒక యూనివర్సిటీని స్థాపించగలిగిన ఏకైక నటుడు ప్రపంచంలో ఆయన ఒకడు నిజంగా గర్వకారణం అండి తెలుగులో అటువంటి వ్యక్తికి మాకు అనుబంధం ఉంది మనమందరం కలిసి కుటుంబం ఉన్నామంటే గర్వకారణంగా చెప్తున్నాను దీంట్లో ఏది అబద్ధం లేదండి నరేష్ అబద్ధం అంటూ
చాలా స్ట్రైట్గా మాట్లాడుతాను. నమ్మతగ్గ వ్యక్తి. ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి నిలబడి ఫస్ట్ బుల్లెట్ తీసుకునేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, స్ట్రైట్గా ఫైట్ చేసేటువంటి. ఇది ఆయన క్యారెక్టర్గా నేను అబ్జర్వ్ చేసింది. ఇవాళ ఫస్ట్ టైం ఆయన వేదికలో నేను వచ్చి మాట్లాడుతున్నాను. ఆయన ఫోన్ చేసి మళ్ళీ నాకు తర్వాత మేము కలిసి చేసాం రెండు సినిమాలు ఆర్టిస్టుగా. నేను చేస్తున్నానన్నప్పుడు నేను వస్తున్నానన్నాను, అంతే యాక్ట్ చేసి వెళ్ళిపోయాను. నాలాగా అందరు ఇక్కడ సునీల్ది కానీ, పోసారి కృష్ణపురి గారు కానీ, ఆలి గారు కానీ, అందరూ కూడా నిజంగా ఆ ప్యాషన్ సన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి మెసేజ్ ఇటువంటి సినిమా. ఎంతమంది ఆర్టిస్టులు ఇళయరాజా తెలుగులో మాట్లాడుతుంటే నేను పెద్ద ఫ్యాన్ అండి. ఆ ఒక్క సాంగ్ చాలు నిజంగా ఆ సినిమా ఒకసారి చూడడానికి. సచ్ అ బ్యూటిఫుల్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకుని డైమండ్ రత్నబాబు క్రెడిట్ ఇవ్వాలి. నాకు వచ్చి చెప్పినప్పుడే చెప్పాను, నిజంగా ఒక కొత్త అటెంప్ట్ ఇది ఇన్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్ దట్. ఇవన్నీ తీసుకుని ఇందాక విష్ణు మంచు మా సోదరుడు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా సినిమా కోసం నిలబడే వ్యక్తులండి. ఇందాక ఆలి చెప్పిన మాట అది, డబ్బులు రావాలి, రావాలని కోరుకుంటాం, వస్తుంది పోతుంది వస్తుంది, కానీ అవన్నింటినీ పక్కన పెట్టి ఎట్టించి డబ్బు వచ్చినా సినిమా తల్లి 10 మందికి భోజనం పెట్టే వాళ్ళు ఈ కుటుంబం అండి. బాగుండాలి వాళ్ళు, ఈ సినిమా బాగుండాలి, ఈ సినిమా బాగుండాలి, ఈ కుటుంబం బాగుండాలి. ఒక తమ్ముడుగా ఒక అన్నగా అన్ని రకాలుగా ఈ కుటుంబాన్ని అందరు కూడా ఎప్పుడు నేను నా యొక్క ప్రేమ నా అభిమానం ఉంటుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ది ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అసోసియేషన్ కొనసాగాలని అండ్ ఈ చిత్రం మరింత సక్సెస్ఫుల్గా నిలిచి ఈ కాంబో సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఖచ్చితంగా శ్రీలక్ష్మి